వాసు కెమెరా వచ్చేస్తున్నారు. అయ్యగారు ఇట్లాంటి పక్క రండి, గౌరవ మా సహచర మంత్రి శ్రీనివాస గారి నియోజకవర్గంలో సుమారు 1,00,000 రూపాయలతో 39వ డీజిల్ లోను 40వ డీజిల్ లోను 39వ డీజిల్ లో ఆర్ఆర్ అప్పారావు వీధి రోడ్డు, అలాగే 40వ డీజిల్ 62 లక్షల రూపాయలతోను, అలాగే 40వ డీజిల్ లో బీఆర్సి రోడ్డు సుమారు 39 లక్షల రూపాయలతోను రెండు రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేసి ఒక 4 రోజుల్లో ఈ 2 రోడ్లు కూడా వేయాలనేది నిర్ణయించి ఇప్పుడు శంకుస్థాపన చేశాము. అనాదిగా ఆ రోడ్ల మీద 2 లక్షల ముందు నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎప్పుడో ఇప్పుడో చేశారు పురాతనంగా, ఈ మధ్యకాలంలో దాని చర్యత గతకలతో ఉన్నాయి. మంచి కూడలి అంతా కూడా వ్యాపార కూడలి కాబట్టి మరి మరుగు బలహీనవర్గాలు ఎక్కువ మంది దీంట్లో ఉన్న ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ కోరిక మీద గౌరవ ఈ స్థానిక శాసనసభ్యుడు మా మంత్రి గారు వారి కోరిక మీద వచ్చి ఈ 2 వర్క్లను కూడా శాంక్షన్ చేసి వారు దీన్ని త్వరితగతంగా 1 రోజు లోపలే దీన్ని పూర్తి చేయాలనేది అభిప్రాయంగా ఇవాళ ప్రారంభించాం, శంకుస్థాపన చేశాం. మరి దీంతో పాటు మీ అందరికీ విజయవాడలో ప్రధానంగా 100 గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుంది, అది ఎలాంటి సమస్య వచ్చా తెలుస్తుంది. దాంతో కొన్ని అడ్డంకులు కొన్ని ఆరోపణలు కొన్ని వచ్చాయి, దాని మీద పూర్తిగా సమగ్ర విధానం జరిపాము. ఇంకా 2-3 రోజుల్లో దాన్ని పూర్తిగా కూడా ప్రారంభిస్తున్నాము. ఇక రాబోయే కాలంలో ఏ ఇబ్బంది లేకుండా ప్రధానికానికి వాటిని అన్నింటినీ కూడా 2-3 రోజుల్లో ప్రారంభించి పనులు పూర్తి చేస్తాము. అది కూడా ఈ రెండు రోడ్లు వచ్చి మాక్సిమం 4 రోజుల లోపలే పూర్తవుతాయి. ఈ 2 రోడ్లు కూడా ఎలాంటి పని రేపటి 2 డేస్లో ప్రారంభించి దాని టైం బౌండ్లోనే అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా ఎల్ఎన్టి టైం బౌండ్ అయిపోయింది. అయితే గత ప్రభుత్వం చేసిన కొన్ని అక్రమాల్లో ఇది ఒకటి అయినప్పటికి కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని మళ్ళీ దాన్ని టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చాలా ఆలస్యమయ్యి వచ్చే ప్రమాదం ఉందని చెప్పని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ దాని కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. 2-3 రోజుల్లో పనిని కూడా ప్రారంభిస్తాం. అర్బన్ హౌసింగ్ టిట్కోకు సంబంధించి దీంట్లో మూడు విధానాలు ఉన్నాయి. ఒకటి 430 స్క్వేర్ ఫుట్ తోని, రెండవది వచ్చి 365 స్క్వేర్ ఫుట్, మూడవది వచ్చి 300 స్క్వేర్ ఫుట్ తో మూడు విధాలుగా కూడా అర్బన్ హౌసింగ్ వచ్చి కడుతున్నారు. ఎవరైతే 430 కట్టారో, కట్టిన 1 లక్ష రూపాయలకు సంబంధించి 20,000 రూపాయలు చలానం కట్టారో, అలాగే 365 సంబంధించి 7,500 రూపాయలు చలన 12,500 రూపాయలు చలన కట్టారు. అవి కూడా వెరిఫై చేస్తున్నాము. అవి వాటిని త్వరితగతంగా దాన్ని కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక 300 స్క్వేర్ ఫుట్ సంబంధించినవన్నీ కూడా మొన్న జరిగిన
వార్డు వాలంటీర్లకు వచ్చి వెరిఫికేషన్ ఇచ్చాము. ప్రభుత్వ విధానము ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో 100% కూడా లబ్ధాడికి అది ఉచితంగా ఇవ్వాలనేది, వారికి ఏ విధంగా కూడా బడిన పడకూడదు, వారికి ఉండకూడదు ఉద్దేశంతో వచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఎన్నికల్లో కూడా మాట ఇచ్చారు. ఏదైతే పేదవాడికి ఇస్తుంది ఉందో దానికి అతను భారం అవ్వకూడదు, ప్రభుత్వమే మొత్తం అంతా కూడా డబ్బు కట్టి వాడికి ఫ్రీగా ఇవ్వాలనేది మన ఆలోచన చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వ విధానం కూడా ఉంది, ఎవరికంటే ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు ఇవ్వాలనేది అనేది నిర్ణయించారు. అందులో భాగంగానే 300 ఇళ్ళన్నింటి కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి, ఎన్యూమినేషన్ అవుతుంది, అయిన తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత అందరికి కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.